హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు వంకాయ పచ్చి పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా క్విక్గా 10 నిమిషాల్లో మనం ఈ వంకాయ పచ్చి పులుసును తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు సింపుల్ మెథడ్లో ఈ పులుసును ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఈ పచ్చి పులుసు కోసం 3 తెల్ల వంకాయలు తీసుకున్నాను. ఇవి నాటు వంకాయలండి. ఇవైతేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఈ వంకాయలను శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా క్లీన్గా తుడిచిపెట్టుకోవాలి. అలాగే చింతపండు నానబెట్టుకుందామండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టాలండి. చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలపండి. చింతపండు రసం అనేది బాగా వస్తుంది. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి, సరిపోతుందండి 3 వంకాయలకి. ఈ చింతపండు నానేలోపు మనం వంకాయలను కాల్చుకుందాము. ముందుగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి వంకాయలన్నిటికీ కూడా. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం కాల్చిన తర్వాత ఈ పైన ఉన్న చెక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది, అందుకోసమే అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక గ్రిల్ పెట్టుకొని దీని మీద వంకాయలు వేసి కాల్చాలి. సుమారుగా ఒక 4-5 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చాలండి. వీటి పైన ఉన్న చెక్క అంతా కూడా బాగా నల్లగా రావాలన్నమాట, మాడినట్టుగా. అప్పుడే లోపల ఉన్న వంకాయ అనేది బాగా ఉడుకుతుంది. వెంటనే తీసేయొద్దండి, పైన అంతా కూడా బ్లాక్గా రావాలి. ఈ విధంగా 4-5 నిమిషాల పాటు చేయాలండి మీడియం టు హై ఫ్లేమ్లో. అప్పుడే వంకాయలు అనేవి బాగా ఉడుకుతాయి. ఈ విధంగా కాల్చి తర్వాత పచ్చి పులుసు చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. వంకాయలను పూర్తిగా కాల్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇదే గ్రిల్ మీద మనం పచ్చిమిర్చిని కూడా ఇలానే కాల్చాలి 2 నిమిషాల పాటు. పచ్చి పులుసు కారానికి సరిపడా వేసి కాల్చండి. నేనైతే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఇవి కారం ఎక్కువగా ఉన్నాయండి. వీటిని కూడా ఇలానే 2 నిమిషాల పాటు కాల్చిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనము వంకాయల పైన ఉన్నటువంటి చెక్కును తీసేయాలి. నీట్గా వస్తుందండి. ఈ విధంగా ఆయిల్ ముందుగానే అప్లై చేసి కాల్చడం వల్ల చూసారు కదా, ఈ విధంగా మొత్తం నీట్గా చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులోకి ముందుగా కాల్చినటువంటి పచ్చిమిర్చిని అలాగే 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. రోటీలో కచ్చపచ్చగా దంచిన తర్వాత ఇందులోకి ఇప్పుడు వంకాయలు కూడా వేసి మరలా కచ్చపచ్చగా దంచుకుందాము. ఈ విధంగా వంకాయలను కచ్చపచ్చగా దంచి పచ్చి పులుసులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనివల్లే మొత్తం టేస్ట్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న రోల్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. ఈ విధంగా మొత్తం ఇలాగ దంచుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కకు తీసి పెట్టుకుందాము. ఈలోగా చింతపండు కూడా బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకుందాము. ఈ చింతపండులో నుంచి పిప్పి అంతా కూడా పక్కకు తీసేయాలి. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ని వేసుకుందాము. అలాగే ఇందులోకి ముందుగా దంచిపెట్టుకున్నాం కదా, ఈ వంకాయ మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. పచ్చి పులుసులోకి ఎప్పుడైనా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయలు ఉంటాయండి. ఇవి ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోనూ నాటు ఉల్లిపాయ అయితే దానికి ఘాటు వల్ల ఇంకాస్త టేస్ట్ పెరుగుతుంది. నేను నాటి ఉల్లిపాయలే వేశాను. ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకొని ఇప్పుడు చేతితో బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా చింతపండు రసానికి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పచ్చి పులుసుకి పోపు వేసుకుందాము. స్టవ్ మీద ఒక లోతుగా ఉన్నటువంటి కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకుందాము 1 టీ స్పూన్ దాకా. ఇందులోకి శనగపప్పు మినప్పప్పు మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవి కాస్త వేగిన తర్వాత 5-6 వెల్లుల్లిపలు కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 4-5 ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాము 1 నిమిషం పాటు. వెల్లుల్లి రెబ్బలు బాగా దూరంగా వేగాలండి, అప్పుడే పచ్చి పులుసుకి టేస్ట్ వస్తుంది. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి చిడికెడు ఇంగువ కూడా వేసుకొని వేయించుకుందాము. ఇంగువ ఇష్టపడని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇంగువ వేసి వేయించుకున్న తర్వాత చూసి ఇవన్నీ కూడా దూరంగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము వంకాయ చింతపండు రసాన్ని వేసేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ తక్కువ వేసామండి, 1 టీ స్పూన్ దాకా వేసాము ముందుగా. కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లం నలగొట్టి వేసుకోండి. బెల్లం వేయడం వల్ల తీయగా అయితే కాదండి, ఇంత పచ్చి పులుసులోకి 1 టేబుల్ స్పూన్ బెల్లం అనేది చాలా తక్కువే అవుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. కానీ బెల్లం వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్.
చూసారు కదా పచ్చి పులుసు రెడీ అయిపోయింది. కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనం పోపు వేసిన తర్వాత పచ్చి పులుసును ఉడికించాల్సిన అవసరం లేదు, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ అనమాట, 10-15 నిమిషాలు తయారు చేసుకోవచ్చు మనం ఈ వంకాయ పచ్చి పులుసును. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చి పులుసులో కూడా వేరే వేరే రకాలు ఉన్నాయండి, వాటిని కూడా నేను కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వంకాయ పచ్చి పులుసు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.